అమరావతిపై విచారణ భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి వేదిక కాబోతుంది ఎందుకు అంటే అనూహ్యంగా అంటే రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళకి కూడా ఆలోచన రానటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అన్న ఆధారంగా ఒక రాజధాని నిర్ణయం ఉండ ఉంటుందా ఉండాలా ఉండొచ్చా అంటే ఎవరైనా భూములు ఇస్తే ఆ భూమి ఇచ్చేటువంటి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ ప్రకారమే ఒక రాష్ట్ర రాజధాని నిర్ణయించచ్చునా అంటే దాన్ని ఎలా నడపాలి ఏం చెయ్యాలి అన్నటువంటిది అది తెలాలి రెండవది లక్షల కోట్ల రూపాయలు ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరణ అట్లాగే దాని ద్వారా వచ్చే ఫలాల వికేంద్రీకరణ అన్నటువంటి ప్రయోగానికి మా కొత్త ఏది పాత అంశమే కొత్తగా మళ్ళీ ప్రయోగిస్తున్నటువంటి దశలో దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమా లేదంటే కనుక అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా మూడోది వచ్చేటప్పటికి ఒక రాజధాని మూడు రాజధానులు అన్నటువంటి కాన్సెప్టు ఎవరు నిర్ణయించాలి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా ఇంకొకటి ఒకసారి నిర్ణయించి ఫిక్స్ అయినటువంటి రాజధానిని మార్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటే గనక భవిష్యత్తులో ఎవరికి ఎక్కడ ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడికి రాజధానులు తరలించుకుపోతారు కదా అప్పుడు పరిస్థితి ఏంటి అలాగ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి ఒక ప్లానింగ్ ఉండాలా అక్కర్లేదా ఇవన్నీ కూడా సందేహాలు ఈ సందేహాల నివృత్తి కోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నం సరే ఇందులో రకరకాలైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి ఎవరు దాన్ని విచారణకు తీసి స్వీకరించాలా లేదా ఇక్కడ చెయ్యొచ్చా లేదా ఇట్లాంటివన్నీ ఇవన్నీ భవిష్యత్తులో తేలితే కానీ దేశ చరిత్రలో రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళబోతున్న ఈ అంశాలన్నది మాత్రం క్లియర్